సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియ. రష్మి, ఇప్పుడు చిన్న సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినా, లేకపోతే హిట్ టాక్ వచ్చినా, బాగా చేశారని టాక్ వచ్చినా, ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ ఇండస్ట్రీ బాబ్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా? కాంప్లిమెంట్ ఆల్రెడీ మీరు జబర్దస్త్ లో చేశారు, మెగా బ్రదర్ భోలా శంకర్ లో ఒక సాంగ్ కూడా చేశాను. భోలా శంకర్ లో చిరంజీవి గారితో? అవును, చిరంజీవి గారితో సార్ తో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. దట్ ఐ డిడ్ అ సాంగ్ అండ్ యా అండ్ ఐ గివ్ ఎన్ ఇంటర్వ్యూ ఆల్సో అబౌట్ ఇట్. కానీ చిరంజీవి గారు బాస్ బాస్ కి మీకు కాంబినేషన్? నేను తెలుగులో నేర్చుకుంది ఫస్ట్ పార్ట్ అదే అనమాట. అంటే నా అండ్ సార్ భయపడ్డాను, ఆ ఇమేజ్ మైండ్ లో ఉంటది కదా, భయపడ్డాను ఫస్ట్. బట్ మై గాడ్, హీ సచ్ స్వీట్ హార్ట్ అనాలి, ఎంత కంఫర్ట్. అంటే అంటే సార్ తో ఇప్పుడు అట్లా క్లోజ్ గా అట్లా చేయాలంటే కొంచెం నాకు అనిపించింది, మరి సార్ ఏమో ఇలాగ చెయ్యి రష్మి చెయ్యి, ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ప్రతి షార్ట్ ముందు హీ వుడ్ టాక్, ఆ కంఫర్ట్ ఇవ్వడానికి యూనో హీ వుడ్ గివ్, హీ వుడ్ టాక్ అండ్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. సచ్ అ స్వీట్ హార్ట్, మై గాడ్. ఐ ఏం స్టెప్ వేసారు, ఇలా వేసారా? చాలా వి డాన్స్ టెన్సర్ తో డాన్స్ చేయడం మొత్తం జరిగింది. ఇట్ వాస్ ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ సాంగ్. ఆ టైప్ లో ఉంటుందా మళ్ళీ? అంటే ఇట్స్ గోయింగ్ టు బి అ థీన్ మార్స్ సాంగ్ కైండ్ ఆఫ్ అ థింగ్. వావ్, బాస్ తో రొమాంటిక్ సాంగ్ రష్మి. ఏంటంటే నువ్వు మోసగాల సినిమా చూసావా? అందులో విలన్ ఎవరు? చిరంజీవి గారు. నువ్వు అందరి వాడి సినిమా చూసావా? చూసాను. అందులో హీరో ఎవరు? చిరంజీవి గారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ గొడవ జరుగుతుంది కదా, కొట్టడానికి వెళ్తున్నాను. నేను ఆళ్ళని కొట్టినా, ఆళ్ళు నన్ను కొట్టినా, చిరంజీవి మాత్రం మనమే. హీరో ఈ డైలాగ్ చెప్తాడు, ఎక్స్ట్రాడినరీ డైలాగ్. ఈ డైలాగ్ కి థియేటర్లు అంటే చిరంజీవి గారి పేరు వస్తే పేపర్లు ఇసురుతున్నారు. కనిపించేది నేను, పేపర్లు ఇసురుతున్నారు. ఎందుకంటే అంటే చిరంజీవి అనే పదం వాడుతున్నాం మనం. ఎక్కడున్నా చిరంజీవి చిరంజీవి. అదే ఇప్పుడు ఏమన్నా అంటే గాడ్ ఫాదర్ తో మళ్ళీ ప్రూవ్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ సర్ ఇస్ దట్ అందరినీ కలిపి, యునో లైక్ ఆన్ ద సెట్ హీ విల్ ఇన్వైట్ ఎవ్రీబడి ఫర్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు చూస్తే గనక నేను రీసెంట్ టైమ్స్ లో సినిమా పేరు ఏంటి నాకు, బ్లఫ్ మాస్టర్, సత్యదేవ్ గారు. ఇప్పుడు ఆ సినిమా థియేటర్ లో ఆయన చూడలేదు. కోవిడ్ టైంలో ఆయన ఓటీటీస్ లో అన్ని సినిమాలు చూసి ఆయనకి నచ్చినటువంటి నటులని, నచ్చినటువంటి డైరెక్టర్స్ ని, కొత్త వాళ్ళని పిలిచి మాట్లాడి, నేను సత్యదేవ్ గారిదిను చిరంజీవి గారిని కలిశారనే ఫోటో చూసిన తర్వాత నాకు అసలు ఎప్పటికిరా మనకి ఇలాంటి ఒక అదృష్టం వస్తుంది, ఎప్పుడురా మనం ఒక అలాంటి కంటెంట్ చేయాలి, ఎప్పుడైతే ఇలా యూనో ఇలా బాస్ పిలిచి మనతో కూడా మాట్లాడుతూ. ఏ నటుడికి ఉండదు ఆ కోరిక, అలాంటి నటుడిని గుట్టి గుర్తించటం కాదు. కట్ చేస్తే గాడ్ ఫాదర్ లో ఏంటి సత్యదేవ్ గారి రోల్ ఏంటి అసలు? అదేంటి అర్థం కావట్లేదు. ఫోర్ జనరేషన్స్ అయినా కానీ ఇంకా చిరంజీవి గారికి ఫ్యాన్స్ పెరుగుతున్నారు, కానీ తగ్గనే తగ్గట్లేదు. డెఫినెట్లీ అది కొంతమందికి సాధ్యం అవుతుంటుంది. సో ఇప్పుడు మీ బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ కూడా కలవాలనుకుంటున్నారా ఏంటి కొంపదీసి? 100% యాక్చువల్లీ ముందు నుంచే మేము ప్రయత్నం చేసాం జెన్యున్ గా. ఆయన వరకు చేరిందో లేదో మాకు తెలియదు, కానీ చాలా 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 ప్రయత్నించాం, కలవడానికి కుదరలేదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు అదేదో ఆయన ఆయన పేరు వాడుకున్నట్టు అసలు కనీసం మన టీజర్ అయినా చూస్తున్నాం. ఎందుకంటే అలాంటి ఆయన బ్లెస్సింగ్స్ ఎవరు కోరుకోరు? సూపర్, ప్రయత్నించాం కుదరలేదు. సో భోలా శంకర్ లో చూడబోతున్నాం అనమాట. నేను ఇదేంటి ఇలా చెప్పేసింది అనుకుంటున్నాను. ఏం లేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆల్రెడీ మెయిన్ టెలికాస్ట్ అయిపోయింది. అది కాదు కాదు, పేపర్స్ కి అంటున్నా, మెయిన్ పేపర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇది పెద్ద న్యూస్ అవుద్ది ఇప్పుడు మాత్రం. సెన్సేషనల్ డిజిటల్ లో నువ్వు చెప్పావు, యూట్యూబ్ లో ఇది పెద్ద మ్యాటర్ అవుద్ది ఇప్పుడు.